అక్రమ గంజాయి తయారీదారుల ఆకడాలు రోజురోజుకు పెట్టరేగిపోతున్నాయి. గంజాయి తయారీదారుల స్థావరాలను ఏర్పరచుకుని గంజాయి తయారీకి అవసరమైన సరుకును ఏర్పరచుకుని రవాణా చేస్తూ విక్రయాలకు పాల్పడుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం విజయపూరి గ్రామాల మధ్యలో ఉన్న మామిడి తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయి ఉందన్న సమాచారాన్ని పోలీసులకు తోట యజమాని దామేర కృష్ణబాబు ఫిర్యాదు చేశారు. దీంతో బొబ్బిలి ఇన్ఛార్జ్ పట్టణ సీఎస్ శోభన్ బాబు, ఎస్ఐ ప్రసాద్ రావు తమ సిబ్బందితో 29 బస్తాలు 797 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 39,85,000 రూపాయలు ఉంటుందని పోలీసులు అంటున్నారు. ఈ అక్రమ గంజాయి నిల్వలపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. కంప్లైంట్ మీద డొంగరివలస గ్రామంలో ఆ మామిడి తోటలో ఆ రోడ్డుకి 200 గజాల లోపల ఉంటుంది. ఆయన తోటమాలి వచ్చి తనకి నిన్న సాయంకాలం ఏవో ప్యాకెట్స్ పెద్ద పెద్ద బస్తాలతో తోటలో ఉన్నాయని ఆ ఓనర్కి కృష్ణబాబుకి చెప్పడం జరిగింది. ఆయన ఈరోజు మార్నింగ్ వాళ్ళందరూ కూడా వెళ్ళి పరిశీలించి అదంతా గంజాయి వాసన స్మెల్ అదంతా చూసి ఇది గంజాయి అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మేము వెంటనే చూసి అవి టోటల్ 29 బస్తాలు ఉన్నాయి, 797 కేజీలు, చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. ఇది మామూలు రేట్ అయితే ఇది మనం దీని ప్రకారం సుమారు 50 లక్షల రూపాయలు వస్తుంటుంది. అదే మార్కెట్ రేట్లో బయట అయితే దీని ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుందని చాలామంది చెప్తున్నారు. దీని మీద మేము కేసు రిజిస్టర్ చేసాము, ఎన్డీపీఎస్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాం. తొందరలోనే దీనికి సంబంధించిన ముద్దాలను కూడా అరెస్ట్ చేస్తాం. మీద రిజిస్టర్ చేసి అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా తరలించడం, అందులో శాంపిల్స్ కలెక్ట్ చేసి అవన్నీ పంపించడం, వెయిట్ వేయడం అంతా కూడా జరిగింది. గంజాయికి సంబంధించి అలాంటివి కూడా ఇంతకుముందు ఇక్కడ ఏం జరిగినట్టుగా లేదండి. ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం. ఎవరు మా చెక్కింగ్స్ పోలీస్ చెక్కింగ్స్ అవి అన్నీ ఎక్కువ ఉండడం, ఎక్కడికక్కడ పకడ్బందీగా ఇవన్నీ కూడా పోలీసు మోహరింపు ఉండడం వల్ల బహుశా భయపడి లేకపోతే దీని వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చి పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఆ తోటలో పడేయడం జరిగింది. బాగా పడుతుంది సార్ తోటలో.